తెలంగాణ మళ్ళా సీఎం కేసీఆర్ అవుతాడంటావా? సీఎం కేసీఆర్ కావాలి. మరి ఇక్కడ ఎట్లా పరిస్థితి? ఎవరు కొట్టేస్తావు ఇక్కడ? ఇక్కడ వాళ్ళకి కొట్టేస్తావు. కారు గుర్తుకి మళ్ళా పద్మదేవేంద్ర రెడ్డి గారికి మళ్ళా ఓటు. పద్మకి ఎందుకు ఎత్తారు? కారు గుర్తుకి పద్మ వస్తుందా? ఆమె గుర్తు ఆమెకు ఉంటుంది కదా. ఆమె గుర్తు కారు గుర్తే కదా. వేరే గుర్తు ఉండదు ఇక ఆమెకు. ఆమెకు వేరే గుర్తు ఉండదు, ఆమె కారు గుర్తే ఉంటుంది. మైనంపల్లి రోహిత్ కూడా కంటే వాళ్ళు చిన్న పిల్లగాడికి ఆయన సార్. మైనంపల్లి హనుమంతరావును మేము చూసినాము చాలా ఏళ్ళకెళ్ళి. ఆయన కూడా 2 సార్లు పర్ఫార్మెన్స్ చేసిండు ఇక్కడ. ఒక 2 ఇయర్స్ ఒకసారి చేసిండు, మళ్ళీ 5 ఇయర్స్ చేసిండు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసిండు, నీళ్ళు చేసిపోయాడు. మాకు ఎక్కడ మల్లికార్జునకి వెళ్ళిపోతాం అని చెప్పాడు. మళ్ళీ వచ్చాడు ఎందుకో నాకు తెలియదు, కానీ ఆయన ఇక్కడ ఏముండదు సార్. అంత పెద్దగా పర్ఫార్మెన్స్ ఏం లేదు. అల్టిమేట్గా మీ ఓటీ సార్? అల్టిమేట్గా మీ ఓటీ ఎవరికి వేస్తారు సార్? కారు సార్, కారు కేసీఆర్. ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ప్రస్తుతం? ఇప్పుడున్న పద్మ మేడం. మళ్ళీ గెలుస్తుంది అంటారా? ఇక మా భారంగా అనుకుంటున్నాం, కానీ పబ్లిక్ ఎట్లుందో ఇక చెప్పలేం. కానీ కేసీఆర్ అయితే తప్పకుండా వస్తాడు. కేసీఆర్ మళ్ళీ వస్తాడు. రైతు బంధు వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నాయి, చాలా మంది బతుకుతూరు. ఇంత ముసలోళ్ళకి అయితే ఆధారమైంది, కేసీఆర్ పెట్టింది తప్పదు. ఇంత ఒక పిల్ల పాప పుడితే 14,000 ఇస్తుండు, డెలివరీ అయితే ఖర్చు కట్టుకుంటుండు, దవాఖానాల కట్టుకుంటుండు. మళ్ళీ పిల్లది పెండ్లు అయితే 100,000 చిల్లర ఇస్తుంది, ఎకరకు 10,000 అది రైతు బంధు వస్తుంది, 24 గంటల కరెంట్ వస్తుంది. ఇకైతే రైతుకు ఇట్లా అందరికి సంతోషం ఉంది. ఇక పబ్లిక్ ఏమదో మా వాహనానికి మేము ఇంత ఏది కచ్చరం. నేను అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, అప్పుడు నేను ఉప సర్పంచ్ చేసిన, పోయినసారి నేను అన్నీ చూసిన కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. కానీ మన మాట పట్టింపుతారా ఇప్పుడు? ఇక మాకు కేసీఆర్ రావాలని ఉన్నది, ప్రేమ మాకు ఉన్నది. ఇక మీరు ఆ పాలిటీలు ఉండి అడిగినా గంతే చెప్తాం, ఈ పాలిటీలు ఉండి అడిగినా గంతే చెప్తాం. మాకేం బాధ లేదు. ఎమ్మెల్యే మళ్ళీ ఈసారి మళ్ళీ గెలిపించుకుంటారా? ఇప్పుడున్న ఎమ్మెల్యేని గెలిపించుకుంటారా? ఇక గెలిపించుకుంటారా అంటే కొంతమందికి ఉన్నది, అప్పటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు అన్ని ఐకమైకము ఇళ్ళకి అందులో కూతురు అందులోకి వెళ్ళి ఇంట్లో కత్తురు. మనం దానికి ఏం చేయదు, మన చేతులు ఏం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామచంద్ర అండి. ఎక్కడ మీ కాన్స్టిట్యూన్సీ? ఇదే మెదక్ కాన్స్టిట్యూన్సీ. ఎమ్మెల్యే ఎవరు సార్ అండి? ప్రజెంట్ అయితే పద్మదేవేంద్ర రెడ్డి. ఎలా ఉంది పాలన? ఎలా బాగానే ఉంది, పర్లేదు, మంచిగానే ఉంది. అంటే ఈసారి మైనంపల్లి రోహిత్ కూడా కంటెస్ట్ చేస్తుంది, ఎలా ఉంటుంది? ఇక చెప్పలేము, యువకుడు కదా, ఫ్రెషర్ అండ్ యువకుడు. కాకపోతే మేడం పాలన అయితే మంచిగానే ఉంది, కేసీఆర్ మేడం పాలన బాగుంది. మళ్ళీ మూడోసారి కేసీఆర్ గెలుస్తాడంటారా సీఎంగా? అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే ఇక్కడ లోకల్గా కొంతమంది మాకు ఈ రోడ్డు సమస్యలు మిగతా సమస్యలు ఉన్నాయని అంటున్నారు, దాని గురించి? సమస్యలు ఎప్పటికుంటాయి, జనం పబ్లిక్ పెరిగినా కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. సమస్యలు ఎన్ని తీర్చినా కానీ తీరకుండానే ఉంటాయి. అది డబుల్ బెడ్రూమ్ ఎంతవరకు అమలులోకి వచ్చింది? డబుల్ బెడ్రూమ్ అయితే ఇక్కడ నిజాంపేట అయితే రాలేదు, కన్స్ట్రక్షన్ జరగలేదు. అది ఒకటి తప్ప మిగతా అన్ని జరిగింది. రైతు బంధు మిగతా అవన్నీ ఓకే, పెన్షన్స్ అన్నీ ఓకే. కేసీఆర్ మా 3వసారి సీఎం అవుతాడా లేదా అనేది దాని గురించి? అవుతాడా కాదా అనేది కాదు, కావచ్చు కావచ్చు.